ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ బదిలీపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. బీజేపీ నేతలను రక్షించేందుకే జడ్జిని బదిలీ చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. పోలీసుల తీరును న్యాయమూర్తి తప్పు పట్టినందుకే ఆయన్ను బదిలీ చేశారని మండిపడ్డారు. జస్టిస్ మురళీధర్ బదిలీపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా సీరియస్గా స్పందించారు. జడ్జిని అర్ధరాత్రి బదిలీ చేయడమేంటని ప్రశ్నించారు. జడ్జిని బదిలీ చేశారని తెలిసి తాను షాక్ అయ్యానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. एस मुरलीधर का रातों रात तबादला कर दिया गया. इसे बोलते हैं क्लासिकल हिट एंड रन इनजस्टिस ऑफ द भारतीय जनता पार्टी गवर्नमेंट. वह बदले की राजनीति का पर्दाफाश हो गया. भारतीय जनता पार्टी के नेताओं की भूमिका को पहचान कर उनके खिलाफ एफआईआर दर्ज करने के आदेश दिए. दिल्ली पुलिस को कानून और संविधान के अनुरूप कार्यवाही करने का आदेश दिया. रातों रात आनन फानन में न्याय मंत्रालय ने भाजपा नेताओं को बचाने के लिए जस्टिस एस मुरलीधर की दिल्ली हाईकोर्ट के न्यायाधीश के तौर से ही ट्रांसफर कर दी.